బ్యాక్ టు న్యూస్. రాహుల్ భారత్ జోడో యాత్ర తర్వాత మొదలైన జైత్ర యాత్ర తెలంగాణలో కూడా కంటిన్యూ అవుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. ఏపీలోనూ పార్టీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే స్వాగతిస్తామని అంటున్న కేవీపీతో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. కేవీపీ రామచంద్రరావు సీనియర్ కాంగ్రెస్ నేత వచ్చారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కి కొత్త వెలుగులు వచ్చాయా అన్నట్టుగా కూడా జనగర్జన కనిపిస్తోంది అని అనుకోవచ్చా? ఈ రోజు ఖమ్మంలో జరిగిందని బట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తోటి మొదలైన కాంగ్రెస్ జైత్ర యాత్ర కర్ణాటక ఎన్నికల్లో, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో, కర్ణాటక ఎన్నికల్లో తొలి అడుగు మలి అడుగు పడి ముందుకు సాగుతూ ఉంది. ఈ జైత్ర యాత్ర కంటిన్యూ అవుతుంది. ఇది తెలంగాణలో గవర్నమెంట్ ఫార్మేషన్ దారితీస్తుంది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి ఇది నాంది పలికి ఫౌండేషన్గా మారుతుంది. ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఏపీలో ఏదో ఇప్పటికీ దాదాపు 2014 నుంచి ఇవాళ వరకు అంటే దాదాపు తొమ్మిది నుంచి 10 సంవత్సరాలు కాంగ్రెస్ అనే మాట కూడా చాలా వరకు వినపడని పరిస్థితి ఉన్న నేపథ్యం, అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ చేయబోయే తదుపరి ప్రణాళికలు ఏంటి? నువ్వు చాలా తక్కువగా చెప్పావు. 2014 తర్వాత మమ్మల్ని ఒక అంటరాని వాళ్ళుగా, ఒక సంఘ రాష్ట్ర ద్రోహులుగా మమ్మల్ని ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ విభజన యొక్క ఫలితాలన్నిటినీ, దానివలన జరిగిన నష్టాలన్నిటికీ మేమే బాధ్యులు అని మా నెత్తిన అభారాన్నంతా మోస్తి మమ్మల్ని మా మొహాలు చూస్తేనే నష్టజాతకులను చూసినట్టుగా చూసిన పరిస్థితి ఉంది 2014. అక్కడి నుంచి కాలక్రమేణా నెమ్మదిగా ఇవాళ పరిస్థితి ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి 4 సంవత్సరాలు చిల్లర పరిపాలన చూసిన తర్వాత వాళ్లకంటే కాంగ్రెస్సే బెటర్ రా అనే ఉద్దేశానికి ప్రజలు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వల్లనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది కూడా కాంగ్రెస్ లోకి వస్తారు అన్నట్టుగా కూడా ఇవాళ జరిగినటువంటి చేరికను బట్టి అనుకోవచ్చు. అయితే ఇందులో షర్మిల రాక కూడా ఉంటుంది అన్నట్టుగా కూడా కనిపిస్తుంది, ఎలా చూడాలి? నాకున్న సమాచారం మేరకు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే సమాచారం నాకు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. అది జరిగితే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాంగ్రెస్ పార్టీలోకి రావటాన్ని మేము స్వాగతిస్తాం. దానివలన ఆవిడికి పార్టీ ఏ కార్యక్రమాలు నిర్దేశిస్తే వాటిని ఆవిడ విజయవంతంగా పూర్తి చేయగలదని నమ్ముతూ ఉన్నాం. అది పరిస్థితి 2029లో ఖచ్చితంగా కాంగ్రెస్ పూర్తి అధికారంలోకి వస్తుందని అయితే పూర్తి నమ్మకంతో ఉన్నాను. అయితే ఇప్పుడు మాత్రం షర్మిల కూడా వచ్చినా మేము ఖచ్చితంగా స్వాగతిస్తాము రాజశేఖర రెడ్డి బిడ్డగా అని చెప్పేసి కూడా కేవీపీ రామచంద్రరావు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఆర్కే తోరామ్, ఎన్టీవీ విజయ్, గన్నవరం ఎయిర్పోర్ట్.